ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వికారాబాద్ సంగారెడ్డి ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎదురుగాలతో కుడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు సంబంధించి అంటే ఎప్పటి వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే ఎండాకాలంలో ఈ నెలలో వర్షాకాలం సంబంధించి కూడా వర్షాలు కురుస్తున్నాయి ఒక పక్క వికారాబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో వడగండ్ల వారితో పాటు ఇతర జిల్లాలకు సంబంధించి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అసలు ఈ వర్షాలకు గల కారణాల గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి నాగరత్న గారు ఉన్నారు వారిని మరి తెలుసుకుందాం మేడం ఈ అంటే ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు సడన్గా ఈ ద్రోణి ప్రభావంతో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిచే ఏ సంబంధించి ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశగా ద్రోణి ఒకటి బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ మీదుగా కూడా ఆవరించి ఉంది అట్లాగే ఇంకొక ద్రోణి తూర్పు దిశ నుంచి పశ్చిమ దిశ వరకు తమిళనాడు మీదుగా ఉత్తర కొంకన్ కోస్టల్ కర్ణాటక వరకు కూడా ఆవరించి ఉంది సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు రేపు ఎల్లుండి కూడా మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే ఇది వేసవకాలం కాబట్టి మనకు ఈ ఊరుముల మెరుపులు ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు గాలి తీవ్రత కూడా ఒకటి రెండు చోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఈరోజు వీసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల వడగండ్ల వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఏ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏరియా మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ అంచనాల మేరకు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ యొక్క ప్రభావము తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాడార్ పిక్చర్ పిక్చర్లో చూసినట్టు విధంగా నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ వికారాబాదు మహబూబ్ నగర్ కొంత ప్లేసు రంగారెడ్డి మొత్తం హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి కొంతమేరకు ఈ జనగాము యాదాద్రి భువనగిరి ఇక ఒకటి రెండు చోట్ల మూలుగు ఈ ఖమ్మం ప్రదేశాల్లో కూడా ఈరోజు ఉంటుంది రేపు కూడా ఇలాగే కొన్ని చోట్ల కూడా ఉంటుంది ఎల్లుండ కొంచెం ఈ తీవ్రత తగ్గి కొన్ని ప్రదేశాలు ఉత్తర దిశగా కదిలి ఈ ప్రదేశం అంతటా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఇప్పుడు పడిన వర్షా ప్రభావం తర్వాత ఎండ తీవ్రతకు సంబంధించి ఏమైనా ప్రభావం అవకాశం ఎండ తీవ్రత ఉంటుంది వేసవ కాలం కాబట్టి ఎండ తీవ్రత ఉంటుంది ఆ తర్వాత రోజుల్లో పంతొమ్మిది తారీఖు తర్వాత ఇరవయో తారీఖు నుంచి ఎండ తీవ్రత కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సన్నీ కండిషన్స్ ఉంటాయి తర్వాత మూడు నాలుగు రోజుల వరకు కూడా అట్లాంటి కండిషన్స్ ఉంటాయి ఉష్ణోగ్రతలు కూడా నార్మల్కి అత సమీపంలోనే ఉంటాయి ఈరోజు మూడు రోజుల వరకు కూడా ఈ తండ్రి స్టమ్ యాక్టివిటీ వల్ల ఉష్ణోగ్రతలు నార్మల్ కన్నా మూడు నాలుగు డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదవుతాయి పౌటపటు ఉష్ణోగ్రతలు ఈ చల్లటి వాతా వాతావరణం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా తగ్గుదల ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల వరకు ఉంటుంది ఈ రోజు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రేపు కొంచెం మధ్యస్థరంగా ఉంటుంది ఎల్లుండా తగ్గుతుంది ఇది మొత్తం మీద ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో కూడా ఈ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అయితే రాగో మూడు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారి నాగరత్నం వెల్లడించిన పరిస్థితి ఓటు స్టూడియో